గుడ్ మార్నింగ్. మొన్న సాంగ్ లాంచ్కి ఫస్ట్ మీడియా ఇంటరాక్షన్ జరిగింది, కానీ ఆ రోజు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి ఐ కుడెంట్ మీట్ యూ గైస్. ఆ రోజు చిన్న కాంట్రవర్సీ జరిగింది. మా సుమగారు ఏదో కామెడీగా అంటే కూడా కొంచెం మీరు దాన్ని సీరియస్గా తీసుకున్నట్టున్నారు. నిశాంత్ ఇలా అంతా సుమగారి గురించి తెలిసిందే కదా, కొంచెం ఏదో ఎటకారంగా అన్నారు, దాన్ని ఏం సీరియస్గా తీసుకోకండి, అక్కడతో మర్చిపోయింది. నా సినిమా అంటేనే ఏదో కాంట్రవర్సీ అయిపోతుంది, నేను లేకపోయినా కూడా. సో అది అలా అయింది. ఇవాళ యాక్చువల్లీ ఇంత సడన్గా ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏంటంటే, ఆ సినిమా రిలీజ్ అవుతుంది అది ప్రెస్ మీట్ జనరల్గా దాని గురించి డిస్కస్ చేయడానికి కాదు, సినిమా పోస్ట్పోన్ చేద్దామని ప్రెస్ మీట్ పెట్టాము. సినిమా పోస్ట్పోన్ చేస్తున్నాము, నవంబర్ 10th నుంచి నవంబర్ 24th రిలీజ్ చేద్దామని. మీరు అడిగేలోపు నేనే చెప్తున్నాను, అవును సినిమా ఇప్పటికి 4 సార్లు పోస్ట్పోన్ చేసాము. దాంట్లో 2 సార్లు ఏమో నాకు డేట్స్ సెట్ అవ్వక, ఐ మీన్ వేరే సినిమాలు పెద్ద సినిమాలు వచ్చి పట్టడం వల్ల అలా డిలే అయింది. దాని తర్వాత కొంచెం మేము కంటెంట్ కరెక్షన్స్ కోసం మేము డిలే చేసుకున్నాము. కానీ ప్రతిసారి కంటెంట్ కరెక్షన్ అనగానే ఏదో డిలే చేయగానే ఏదో కంటెంట్ చూసుకుని వాళ్ళకి డౌట్ వచ్చింది అందుకని డిలే చేశారు అన్నట్టుగా కాకుండా, ఆగస్ట్లో ఒకసారి మేము రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు మేమే డెఫినెట్గా ఆపాము కంటెంట్ కరెక్ట్ చేసుకోవడానికి. సినిమా చూసుకుని దాంట్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అది కరెక్ట్ చేసుకోవడానికి సినిమా ఆపి పోస్ట్పోన్ చేస్తే తప్పేం లేదు కాబట్టి ఆ సెన్స్లోనే అప్పుడు పోస్ట్పోన్ చేసాం. ఇప్పుడు మాత్రం ఈ వరల్డ్ కప్ ఫీవర్ చూస్తున్నారు కదా, ఇండియా మ్యాచ్ వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి. నేను లాస్ట్ ఈ మంత్లో నాకు 2 రిలీజెస్ అయినాయి, మ్యాడ్ లియో, రెండింటి నేను అబ్జర్వ్ చేశాను. ఇండియా మ్యాచ్ రాగానే కలెక్షన్స్ బాగా డ్రాప్ అయిపోతున్నాయి, అది ఇండియా మ్యాచెస్ అని సండే వస్తున్నాయి, ప్లస్ ఇప్పుడు వచ్చేదేమో సెమీఫైనల్. హోప్ఫుల్లీ ఇండియా ఫైనల్కి వెళ్ళి వరల్డ్ కప్ గెలుస్తుందని అందరూ ఉంది కాబట్టి ట్రెండ్లో నాకు 15 సెమీఫైనల్, 16 సెమీఫైనల్, 19 ఫైనల్ ఉంది. సో అన్నింటిలో రెవెన్యూ దెబ్బతినేస్తుంది, ప్లస్ కాంపిటీషన్లో 4 ఫిల్మ్స్లో వస్తుంది. ఈ టైంలో వచ్చి సినిమాని కిల్ చేయడం ఎందుకు అని 24th వెళ్దామని ఒక ఐడియాలో అందరం డిస్కస్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ 24th బెటర్ అన్నారని 24th పుష్ చేస్తున్నాం సినిమాని. ఇది ప్రెస్ మీట్ కంటెంట్ నేను ఇవాళ పెడదాం అనుకుంది, మీ డౌట్స్ అని ఉంటే అడగండి. అంటే ఇప్పుడు నేను పోస్టర్ పెట్టి అనౌన్స్ చేస్తే ఎలాగో మీరు ఏంటికి 4 సార్లు పోస్ట్పోన్ అయింది, 5 సార్లు పోస్ట్పోన్ అయింది, సినిమా మీద ఇలా డౌటా, ఇది ఏది అని మీరే వేసేస్తారు ఎలాగో. అదన్నీ నేనే క్లియర్ చేద్దామని, ఈసారి సినిమా మీద ఏం డౌట్ లేదు, సినిమా అయిపోయింది, రెడీగా ఉంది, చాలా బాగుంది సినిమా, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు, వైష్ణవిని కొత్తగా చూస్తారు. దాని గురించి ఆమె నేను చెప్పాను కదా, ఈ వరల్డ్ కప్ ఫీవర్ మరీ ఆమె ఇప్పుడు నేనే ఉందని కూడా ఇండియా మ్యాచ్ వస్తే ఏం సినిమాకి థియేటర్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయను, ఈ మ్యాచ్ చూస్తాను. ఇప్పుడు అందే అంత టైట్ ఉన్నాయి మ్యాచెస్ అన్ని, ప్లస్ ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్కి వచ్చాము, అన్ని మ్యాచెస్ ఇంపార్టెంటే కదా క్రికెట్ నచ్చే వాళ్ళకి. జనరల్గా ఇండియన్స్ అంటే క్రికెట్ ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కదా, సో ఎందుకు ఆ టైంలో సినిమాని ఇప్పుడు అని. డిస్ట్రిబ్యూటర్ సలహానే కదా, మరి ఎప్పుడైనా వాళ్ళ అదే చూడాలి కదా. కానీ చూస్తున్నాం కదా, లాస్ట్ 2 ఫిల్మ్స్లో 4 వీక్స్లో ఇండియా మ్యాచ్ వస్తే కలెక్షన్స్ బాగా డ్రాప్ అవుతున్నాయి. దీపావళి సండే వచ్చిందండి, దీపావళి ఇస్ నాట్ హెల్పింగ్ అస్ దిస్ టైమ్. దీపావళి సండే వచ్చింది, ప్లస్ ఆ రోజు టైగర్ వస్తుంది, సో వీ డింట్ వాంట్ షేర్ ద రెవెన్యూ. రెవెన్యూ షేరింగ్ చూసారు కదా దీపావళి దసరాకి ఎలా అయిందో, ఐ మీన్ ఎందుకు అలా అని. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పోస్ట్ పోన్ చెయ్యొద్దని పోస్ట్ పెట్టాడు హీరో, అంటే ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మేము డిసెంబర్ 8th అనౌన్స్ చేసిన రోజున ఓన్లీ వరుణ్ గారు ఆపరేషన్ వ్యాలంటైన్ ఉంది, సరే 2 ఫిల్మ్స్ సరిపోతాయి అనుకున్నాము. కానీ అనుకోకుండా సలార్ పుష్ అవుట్ మౌలానా హాయినాన్న ఐ మీన్ ఎక్స్ట్రా వచ్చినాయి. ఇప్పుడు నానిగారు కానీ నితిన్ గారు కానీ మా బ్యానర్లో మాకు క్లోజ్గా అసోసియేటెడ్ హీరోస్, సో ఇప్పుడు అంత కాంపిటీషన్కి వెళ్ళి 4 సినిమాలు చేయటం ఎందుకు అని నేనేమని అంటానేమని విశ్వక్ ఏమైనా ఆలోచించాడేమో. అసలు ఇంకా రిలీజ్ పోస్ట్పోన్మెంట్ వీటి గురించి అంత థాట్లో ఎవరం లేము, ఎందుకంటే ఇంకా షూటింగ్ జరుగుతుంది, ఇంకా ఒక సాంగ్ తీయాలి, అంత చూసుకోవాలి మేము, దాన్ని బట్టి ప్రశాంతంగా దాన్ని ఏం చేయాలనేది ఇంకా దానికి చాలా టైం ఉంది. డెస్పరేట్ ఏం లేదు, ఇప్పుడు ఒక డేట్ వేసిన తర్వాత పుష్ చేయాలంటే ఏ హీరో కన్నా బాధే కదా, దాన్ని డెస్పరేషన్ అని ఏమంటాం. ఇప్పుడు నేను వైష్ణవికి నిన్న ఇట్లా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చెప్పారు పోస్ట్పోన్ చేద్దామంటే, ఆమె హీరో కూడా అన్నారు 4 సార్లు డేట్ మార్చాం కదా వంశీ అని. కానీ డేట్ మార్చిన ఆమె డేట్ మార్చాం కాదనట్లేదు, కానీ మంచి కంటెంట్ ఇస్తే సినిమా ఎప్పుడైనా హిట్ సినిమానే కదా, అది హీరోలకి ఎప్పుడైనా ఒక వేసిన డేట్ మార్చాలంటే కొంచెం ఇబ్బంది కదా వాళ్ళకి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే హీరోలకి నా ఫీలింగ్ ఉండొచ్చు, నేను ఏదన్నా వెనక్కి వెళ్తానేమో 4 సినిమాల మీద కాంపిటీషన్ కానీ తనకు అనిపించి ఉండొచ్చు, కానీ అసలు సినిమాలు కాంపిటీషన్ అన్ని తర్వాత కదా, ముందు అసలు తను నేను ఇంకా సినిమా షూటింగ్ అయిపోయిందో సినిమా చూసుకోవాలా, సినిమా చూసుకుని ఇద్దరము కాన్ఫిడెంట్ ఉంటే ఆ డేట్కి రెడీ అయిపోతే ఆ డేట్కి వేసేస్తాం. సంక్రాంతికి
సినిమాలు కూడా పెద్ద సబ్స్టాన్షియల్ సినిమాలు ఏం కాదు, అంత పోస్ట్పోన్ చేయాల్సి వస్తుందా, ప్రెషర్ పడుతుందా మీ మీద ఆలోచించారు? లేకపోతే ఆయన కూడా అదే డిసెంబర్ లో సినిమా రిలీజ్ అవుతుంది కూడా రావాలి అంత అది నెక్స్ట్ టైం విశ్వకేశం మీరు అడగాలి. కానీ నేను అదే అంటున్నాను కదా, ఇంకా నేను విశ్వకేశ్ సినిమా చూసుకోలేదు. సినిమా చూసుకుని దాని పరిస్థితి ఏంటి అన్నీ దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆదికేశం మీదే ఉన్నాం. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. ఒక సాంగ్ షూటింగ్ ఉంది మిగతా. అమన్ కంటెంట్ మనకి సంబంధం లేదు, మనం తీసిన సినిమా కాదు. వి జస్ట్ బిలీవ్డ్ ఇన్ ద కాంబినేషన్ అండ్ వి గాట్ దిస్. సెకండ్ హాఫ్లో కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ యూత్ బాగా ఇంప్రెస్ చేశారు, మంచి రెవెన్యూ వచ్చింది, వెరీ హ్యాపీ. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ, నేను హ్యాపీ. మీరు అందరు పెట్టే ప్రెషర్కి, ఆ హైప్కి, లేకపోతే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతామా లేదా అని ప్రతిసారి ఆ లిరికల్ వీడియో కరెక్ట్ చేసుకుంటామే సరిపోతుంది. కానీ ఫస్ట్ వీక్లో గ్యారంటీ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది సాంగ్, వచ్చేస్తుంది గ్యారంటీ పక్కా. ఇంకా రిలీజ్ సంక్రాంతి నాలుగు పాటలు ఇవ్వాలి నేను, వచ్చేస్తుంది. సక్సెస్ వచ్చినంత వరకు ఏ పోస్ట్పోన్ అయితే ఏమైంది, సక్సెస్ రావాలి అంతేకాని పోస్ట్పోన్మెంట్లు ఏముంది. ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా పాట వచ్చేస్తుంది. అదేం లేదండి, చెప్పాను కదా డేట్లు పోస్ట్పోన్మెంట్ అవుతుంది అన్నది, పోస్ట్పోన్ అవుతున్నాయి. కానీ సినిమా బాగుంది అన్న రోజు ఏమి ఏం గుర్తుండవు కదా. ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు సినిమా రిలీజ్ చేసేసి అయ్యో కొంచెం టైం తీసుకుని సెట్ చేసుకుంటే బాగుండేది అనుకుంటే ఏం లాభం థియేటర్కి వచ్చేసిన తర్వాత? అది లేకుండా ఉండటానికి ముందే ట్రై చేసాము, అందుకని ఆగస్ట్ సెప్టెంబర్ వీక్ మిస్ అయ్యాము. ఇప్పుడేమో కొంచెం ఈ వరల్డ్ కప్ని అవాయిడ్ చేద్దామని, ప్లస్ నవంబర్ 24th వస్తే మనకి ఎలక్షన్స్ వీక్ తెలంగాణలో, కొంచెం హాలిడే మూడ్ ఉంటుంది, 30th ఎలక్షన్ హాలిడే, ఇవన్నీ హెల్ప్ అవుతాయి తెలంగాణ. కానీ 24th వెళ్దామని అది మీరు చెప్పాలి మీడియా పర్సన్, నాకు తెలియదు. మరి ఎలక్షన్స్కి ఎంతున్నా పొద్దున్న సాయంత్రం క్యాంపెయిన్ చేసినా సాయంత్రం ఏదో రిలాక్సేషన్ కానీ సినిమాకి వెళ్ళాలిగా, ఇంకా మంచిది కదా. మనం హాలిడే కదా 30th ఖచ్చితంగా. కానీ ఓటేసే సినిమాకి రండి చెప్తాం మేము. డేట్ ఏదండి, డేట్ ఏది? నాకు టిల్లుకి సోలో రిలీజ్ డేట్ కావాలి ప్రాపర్గా. డేట్ ఏది అసలు, ఉన్న డేట్లకే నేను అసలు చూస్తున్నారు కదా. ఇప్పుడు విశ్వక్సేంద్ర కూడా ప్రాబ్లం అదే కదా, మేము వేసుకున్న డేట్లు ఇంక రెండు సినిమాలు వచ్చినాయి. 24th సలారు, 22nd సలారు, మన డిసెంబర్ 29 చేసే అంత చిన్న సినిమా కాదు. పండగ నా సినిమానే ఉంది, ఇంకెప్పుడు రమ్మంటారు? అలా ఏం లేదండి, దేనికి దానికి టైం అంతే. నేను ఫస్ట్ వీక్లోనే వేసాము, ఫెబ్రవరి 11th వేసాము టిల్లు, అదే టైంలో వస్తుంది. ఉన్నాయి ఛాన్సెస్, అలా ఏం లేదండి. క్రిస్మస్ వీకెండ్, న్యూ ఇయర్ వీకెండ్ వస్తుంది, ఆ డేట్కి వస్తే రెండు సినిమాలు తీసుకునే స్పేస్ ఉంటుంది ఆ వీక్, ఏం ప్రాబ్లం ఉండదు. అలా ఏమి ఉండదండి విజిబిలిటీ ప్రాబ్లమ్. ఇప్పుడు మీరే అంటున్నారు కదా గుంటూరు కారం వస్తుంటే చాలా మంది రేట్లు వేస్తారుగా. క్రిస్మస్, న్యూ ఇయర్ వీకెండ్ ఇంకా ఎక్కువ రెవెన్యూ చేస్తుంది. పుష్పతో చూసాం కదా, క్రిస్మస్ న్యూ ఇయర్ వీకెండ్ బాగా చేస్తుంది, సంక్రాంతి వీకెండ్ అలానే చేస్తున్నాయి. సో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక పెద్ద సినిమా వచ్చినా ఛాన్స్ ఉంది. చేయనివ్వండి, ఏమైంది. ఇప్పుడు నేను మొన్న కూడా ఎవరన్నా అడిగాను ఒక ఇంటర్వ్యూలో, మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి సంక్రాంతి సినిమాల్లో? అంతే, నేను ఎందుకు అడుగుతాను వేరే ప్రొడ్యూసర్లు? ఇంకా వాళ్ళు ఏమన్నా అడిగితే నన్ను అడగాలి, కానీ నేను వెళ్ళి ఎందుకు అడుగుతా? ఉంది కళ్యాణ్ అనుకుంటుంది. అవును, అది అది వేరే క్రైమ్ జానర్, మన మాస్ ఫిల్మ్, ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ప్యాక్ అయ్యాయి రెండు సినిమాలు. ఏది తెలీదు. చూసుకున్నప్పుడు చిన్న ఆఫీస్ డేట్ ఒకటే మేము ఆపి వాంటెడ్ వెళ్ళిందంతా అన్న డేట్ లేదు ఆపుతాము, ఇది కూడా వన్సప్ ఉందని ఆపుతారా అండి. నాకు బేసిక్ అయితే కాల్ చేసి నువ్వు టెన్షన్ పడదురా, నీకు కొంచెం టైం ఉంది, పోస్ట్ మొత్తం ఫామ్ బాగా చేసుకో మిక్సింగ్ అంతా అని చెప్పారు.
ఇప్పుడు దాకా ఆయన నేను అదే ఒకటి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను మీకు, ఇప్పుడు దాకా ఆయన మూడు సినిమాల్లో కంటే అందంగా చాలా అందంగా చాలా ఎనర్జెటిక్గా కొత్త వైష్ణవం చూస్తారు. ఫన్ కానీ ఎమోషన్ కానీ యాక్షన్ కానీ బాగుంటుంది. మీకు ట్రైలర్లోనే అర్థమవుతుంది, ట్రైలర్ చాలా బాగా వచ్చింది, ట్రైలర్లోనే అర్థమవుతుంది. మా సాంగ్ బాగుందా? అదే ప్లస్ ఇప్పుడు నేను రిలీజ్ పుష్ చేస్తే కొంచెం సాంగ్స్ కూడా స్పేస్ వస్తుంది. నాకు సాంగ్స్ ఇవ్వడానికి స్పేస్ లేక ఐ మీన్ అన్ని డిలే అయినాయి. సో ఇప్పుడు సాంగ్స్ కూడా కొంచెం స్పేస్ ఉంటుంది రీచ్కి. కొంచెం లీలా డ్యాన్సెస్ ఐ మీన్ వైష్ణవ్ డ్యాన్స్ అని కొత్తగా ఐ మీన్ కొంచెం రీచ్ అవ్వడానికి టైం ఉంటుంది కదా, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని. కొత్త డైరెక్టర్కి ఎప్పుడైనా ఎంత టైం ఇస్తే అంత బెటర్ కదా పోస్ట్ ప్రొడక్షన్లో. ప్రాబ్లం లేదు.